హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో తెలుగమ్మ. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు రజని, నేను న్యూజెర్సీలో ఉంటాను, నేను ఐటీ ఎంప్లాయ్. ఈరోజు మనము నేను వేసుకునే క్రాప్ టాప్ని ఎలా స్టైల్ చేసుకోవచ్చు అని చూపిస్తాను. యాక్చువల్గా ఈ క్రాప్ టాప్ చూసారంటే ఇది ఇక్కత్ ప్రింట్ అన్నమాట. ఇది చూసారా, మనకు కింద బాటమ్ ఎంత పన్నా ఇచ్చారో. సో ఇది చాలా క్లాత్ యూజ్ చేశారండి స్టిచ్ చేయడానికి. సో ఇది ఫస్ట్ స్టైల్ వచ్చేసి నేను ఇట్లా ప్లెయిన్ ఇలా మనం దుప్పటాని ఇలా వేసుకొనేసి సో ఇలా ఫోటోషూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ దుప్పటాని మనం ఇప్పుడు సింగిల్ పొరలో వేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనం లెహంగా లాగా వేసుకునే ముందు ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇలా సింగిల్ లేయర్ ఇట్లా వేసేసుకొని ఇలా కూడా ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఇది బ్లూ కలర్, డార్క్ కలర్ వచ్చింది కాబట్టి చాలా లుక్ కూడా వచ్చింది అన్నమాట డ్రెస్కి. సో ఇప్పుడు మనం లెహంగా లాగా ట్రై చేద్దాము. లెహంగా లాగా వేసుకున్నప్పుడు మనం 3 స్టైల్స్లో ట్రై చేయొచ్చు. మనం దుప్పటాన్ని ఇట్లా హ్యాండ్ మీద పెట్టుకునేసి సో ఇలా లెంతీగా ఇలా ఒకసారి ఫోటోషూట్ ట్రై చేయొచ్చు. ఇలా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు డ్రెస్ని, చాలా బాగుంటుంది. సో ఈ దుప్పటానే మనకి డ్రెస్ లుక్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ దుప్పటాన్ని మనం హ్యాండ్ వర్క్ తీసుకొని వెళ్ళేసి, అంటే మనకు 3/4 వరకు తీసుకునేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ 3/4 వరకు తీసుకునేసి అలా కూడా మనం ట్రై చేయొచ్చు. ఇది కూడా లుక్ చాలా బాగుంటుంది. సో ఈ బ్లూ కలర్ దానికి గోల్డ్ కలర్ డిజైన్ వచ్చిందన్నమాట అటు ఇటు. సో ఇలా వేసుకొని కూడా ట్రై చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి మనం మొత్తం ఫోల్డ్ చేసేసి పైకి మనం ఫస్ట్ టైం ఎలా పెట్టుకున్నామో అలా వేసుకునేసి పిన్ పెట్టేసుకోవచ్చు. లెహంగా ఈ స్టైల్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఇలా పెట్టుకొని చూస్తే మీకు డ్రెస్ లుక్ చాలా బాగా వస్తుంది అన్నమాట. సో దీనికి మనం వడ్డనం ట్రై చేద్దాం. సో దట్ డ్రెస్ చాలా లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా మనం డ్రెస్ మీద ఇలా దుప్పటా వేసుకుంటాం కదా, సో ఇలా కూడా మీరు వేసుకోవచ్చు అండి. ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో దట్ మీకు ఆ బ్లూ కలర్ కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకొని ఆ డ్రెస్ మీద అట్లా బ్లూ కలర్ డామినేట్ చేయడం వల్ల మీకు డ్రెస్కి అండ్ ఫోటోషూట్కి చాలా లుక్ వస్తుంది. సో మీరు ఫోటోషూట్ చేసుకునేటప్పుడు ఇలాను ఒక స్టైల్లో చేసుకోవచ్చు. ఇంకొక స్టైల్ వచ్చేసి ఇలా హ్యాండ్ ఇలా, సో మనకు దగ్గరలో ప్లాంట్స్ ఉన్నాను, ఫ్లవర్స్ ఉన్నాను, ఇలా పెట్టుకునేసి ఇలాను ట్రై చేయొచ్చు అన్నమాట. ఇలానే కాకుండా మీకు తెలిసిందే కదా రెగ్యులర్గా మనం ఎలా హాఫ్ శారీ వేసుకుంటాము, సో ఎలా శారీ కట్టుకుంటాం అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. అది మీకు తెలిసిందే కాబట్టి నార్మల్గా డిఫరెంట్గా నేను స్టైల్స్ చూపించాను. ఇంకా లేదు దుప్పటా వద్దు అనుకుంటే మీరు ఇంకా ఫైనల్గా ఇట్లా ప్లెయిన్గా కూడా క్రాప్ టాప్స్ వేసుకొని ఫోటోషూట్ చేసేసుకోవచ్చు. సో ఇది అన్నమాట ఈరోజు నా క్రాప్ టాప్ యొక్క
ఫోటోషూట్ ఐడియాస్ అండ్ స్టైలింగ్ ఎలా చేసుకోవచ్చు అనేసి ఇలా ఒక క్రాప్ టాప్ కింద టైం పట్టింది. నేను యాక్చువల్గా 2-3 వేసుకొని ట్రై చేసి చూపిద్దాం అనుకున్నాను, బట్ వీడియో లెంగ్త్ అవుతుంది అనుకునేసి సో నేను ఇలా సింపుల్గా ఒక క్రాప్ టాప్ మీద కొన్ని ఐడియాస్ చూపించాను. ఇంకొక ఫ్యాషన్ లాక్ చేసినప్పుడు అప్పుడు వేరే డ్రెస్సెస్ కూడా చూపిస్తాను. రీసెంట్గా నేను తీసుకున్న డ్రెస్సెస్ చాలానే ఉన్నాయి, సో ఒక్కొక్క డ్రెస్ మీద ఇలా చూపిస్తాను. ఈ డ్రెస్ అయితే మాత్రం నేను ఇక్కడ న్యూ చేసులోనే తీసుకున్నాను. ఎవరి దగ్గర తీసుకున్నాను, ఎంత పడింది అనేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఇన్ కేస్ ఇలాంటి డ్రెస్సెస్ తీసుకోవాలి, ఇది ఇక్కత్ ప్రింట్ అన్నమాట, చాలా వెయిట్లెస్ అనిపించింది నాకు, అసలు వెయిటే తెలియలేదు. సో మీకు ఈ డ్రెస్ నచ్చింది అనిపిస్తే మీరు ఆమె నేను డిస్క్రిప్షన్లో పెట్టే శృతి అనే ఆమెని కాంటాక్ట్ అయ్యి మీరు ఇంకా కావాలంటే కొత్త డిజైన్స్ అవి కూడా అడిగేసి మీరు ఆమె దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు. ఆమె దగ్గర అయితే స్టార్టింగ్ ప్రైస్ $55 అనుకుంటా. సో ఇంకా కొత్త కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఇంకా ఆమె స్మాల్ నుంచి ఎక్సెల్కి సరిపడా సో డ్రెస్ స్టిచ్ చేయిస్తుంది. సో దాన్ని బట్టి స్టిచ్చెస్ మీరు వేయించుకోవాలి, లేదంటే ఆమెతో మాట్లాడి ఎక్స్ట్రా పే చేసి స్టిచ్చెస్ వేయించుకోవచ్చు. సో షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి అనుకుంటా. సో ఈరోజుకి ఇది నా బ్లాగ్. ఇంకొక బ్లాగ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ. బట్ వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలానే లైక్ చేసి అండ్ ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాను. బాయ్ బాయ్. I'm gonna